ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం కరోనా వైరస్ ఎలాగ ప్రపంచాన్ని మొత్తం కుదిపేస్తూ ఉందో. ప్రకృతి కోపానికి గురైతే, ప్రకృతి విలపిస్తే గొప్ప గొప్ప నాయకులను కూడా ఇళ్లలో కూర్చోబెట్టేయగలదు. ఈ రోజున కరోనా వైరస్ అదే తీసుకొచ్చింది. అంటే మన ప్రకృతిని గౌరవించకపోతే, నదీ జలాలని కానీ ప్రకృతిని కానీ గౌరవించకపోతే మనకి ప్రకృతి శిక్ష ఎలా ఉంటుంది? ఈ రోజున కరోనా వైరస్ ద్వారా చూస్తున్నాం. అత్యంత శక్తివంతులైన దేశాల నాయకుల్ని కూడా ఇళ్లలో నాలుగు గోడల మధ్యలో కూర్చోబెట్టేసి భవిష్యత్తులో మనకు అలాంటివి జరగకుండా మేము నదుల్ని కాపాడుకుంటాం. ఏదైతే భాష ఉందో మాట్లాడటానికి, ఈ రోజున వేల కోట్లు సంపాదించడానికి, వేల ఎకరాలు సంపాదించడానికి కూడా కారణమైన భాష మీద పెరిగి ఆ భాషని చంపేద్దామంటే ఆ భాషని కాపాడుకోవడానికి మేము ఉన్నాం. ఈ తరం బతికుంది. ఇంకా సంస్కృతిని కాపాడుకుంటాం, ధర్మాన్ని నిలబెడతాం, సత్యం కోసం గొంతులు తక్కువడుచుకుంటాం అని చెప్పడానికి, ఎందుకంటే సంస్కృతిని చిల్లరగా ఆలోచించి సంస్కృతిని చంపలేం, భాష పేరు మీద భాష నిర్మూలించలేం. అనేక వేల సంవత్సరాలుగా ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి కూడా మన సంస్కృతిని దెబ్బ కొట్టడానికి వచ్చినప్పుడల్లా ఈ దేశం సంస్కృతి వాళ్ళని మార్చింది. కానీ ఆ దేశపు పరాయి దేశాల సంస్కృతిని మనల్ని మార్చలేదు. ఎందుకంటే ఇది వేలాది సంవత్సరాలుగా వేదాలతో వాటి వారసత్వంగా మనం బతుకుతా ఉన్నాం. మన జీవన మన డిఎన్ఏలో ఉంది, మన లోపలికి వెళ్ళిపోయింది. ప్రకృతికి గౌరవం, మిగతా సంస్కృతులకు గౌరవం, మిగతా మతాలకు గౌరవం, అది భారతదేశ జీవన విధానంలో భాగం. అది అందుకని ఈ రోజున మన భాషను రక్షించుకోవడానికి, అంతరించిపోతున్న నదీ జలాలు, కాలుష్యానికి గురవుతున్న నదీ జలాలను పరిరక్షించుకోవడానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. ఈ కాలంలో ఈ దీని కనుక ముఖ్య ఉద్దేశం పాలసీల్లోకి తీసుకురాబోయే ముందు ముఖ్యంగా మనం ఈ రోజున ఒక అవగాహన సభ, అవగాహన అనమాట, మన నదీ జలాలను ఎలా కాపాడుకోవాలనేది. అందుకని చాలామంది పెద్దల ద్వారా, శాస్త్రవేత్తల ద్వారా భవిష్యత్తులో ఎలాంటి పాలసీలు ఉండాలి ప్రభుత్వాలకు తెలియజేయడానికి, అలాగే మన అధికారంలోకి వస్తే మనం చేయడానికి వీటన్నిటి మీద ముందస్తు చర్యగా మొదలు పెడుతున్న అవగాహన తీసుకెళ్తున్న మన నుండి మన నది కార్యక్రమం ద్వారా. ఇలాక ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.